ఎందరో గిరిజనుల బ్రతుకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో చెల్లా చెదురైపోయాయి. అడవుల్లో ప్రశాంతంగా జీవిస్తున్న గిరిజనులను బ్రిటిషు వారు వచ్చి వారి చట్టాలను తీసుకువచ్చి వాళ్ళు ఏం చేశారంటే గిరిజనుల యొక్క బాధలను గిరిజనుల యొక్క ఆదాయాన్ని టోటల్గా వాళ్ళు చేసేశారు. పోడు వ్యవసాయాన్ని ఆపేశారు. గిరిజనులను బానిసలుగా మార్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరణ్యంలో అడవుల్లో ఉన్న కలపనందరిని కూడా తీసుకువెళ్ళాలని చెప్పేసి రోడ్ల నిర్మాణానికి వాళ్లను బానిసలుగా వాడుకుంటున్న తరుణంలో ఇది ఎందుకు జరుగుతోంది వై అని ఒక మనిషి ప్రశ్నించాడు. ఎవరు ప్రశ్నించారు వై అని? ఎవరు ప్రశ్నించారు? గిరిజనులు. ఆంధ్రప్రదేశ్ మన్యం ప్రాంతంలో గిరిజనుల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. దానికోసం వెంటనే నేనేం చేయాలి, వాట్ ఐ షుడ్ డూ అన్నాడు. దానికి సమాధానం ఏంటంటే బ్రిటిషు వాళ్ళ దగ్గర తుపాకులున్నాయి, బ్రిటిషు వాళ్ళ దగ్గర మందుగుండు సామాగ్రి ఉంది, కాబట్టి నా దగ్గర ఏముండాలి, నా దగ్గర తుపాకులు ఉండాలి, నా దగ్గర కూడా మందుగుండు సామాగ్రి ఉండాలి. వాట్ అయిపోయింది, మరి దీన్ని ఎలా సంపాదించాలి? హౌ? ఎక్కడుంటాయి తుపాకులు మందుగుండు సామాగ్రి? పోలీస్ స్టేషన్లలో ఉంటాయి. కాబట్టి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లను ముట్టు, పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ చుట్టుముట్టి పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాలు సామాగ్రి నేను తీసుకువస్తాను అని ఆయన నిర్ణయించాడు. భయపడలేదు ఎప్పుడు. రేపు మీ పోలీస్ స్టేషన్కు వస్తున్నానంటే ఈరోజే మెసేజ్ పంపించేవాడు. రేపు 11 గంటలకు మీ పోలీస్ స్టేషన్కు వచ్చి అక్కడున్న తుపాకులు తూటాలు తీసుకువెళతాను అని చెప్పి ముందే హెచ్చరించి బ్రిటిష్ వాళ్లను గడగడలాడించాడు మన్యసింహం అల్లూరి సీతారామరాజు. చూడండి, అది అల్లూరి సీతారామరాజు ప్రభావం. నేను ఎప్పుడు వస్తాను అని చెప్పి ఒక రోజు ముందుగానే చెప్పి అదే ప్రాంతానికి వెళ్ళి మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకోండి అని చెప్పి ఛాలెంజ్ వేసి వెళ్ళిన గొప్ప వ్యక్తి, ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. అడిగినవి 3 ప్రశ్నలు, వై, వాట్, హౌ. కాబట్టి ఎవరైతే ఈ 3 ప్రశ్నలు వాళ్లకు వాళ్ళు ప్రశ్నించుకుంటారో వాళ్లకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి, వాళ్ళు ఇన్స్పిరేషనల్ పీపుల్గా మారగలరు. ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. కాబట్టి ఈరోజు ఈ సభలో నేను ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రతిరోజు మీరు చేస్తున్న ప్రతి పని ఏదైతే ఉందో దానిలో ఉదయం లేచి ప్రశ్నించుకోండి. ఎందుకు, ఎలా, ఏమిటి, ఆ తర్వాత నేను ఎలా చేయాలి అని చెప్పి మీరు ఊహించుకుంటే మీ జీవితాలు బ్రహ్మాండంగా మారిపోతాయి. నిన్నటి మీకు ఈరోజటి మీకు బ్రహ్మాండమైన మార్పు మీలో కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న మార్పులు తీసుకుంటూ వస్తూ మన జీవితాన్ని గనక మార్చుకుంటే కొన్ని